మేము తగలదుగా మధ్యలో అయితే పైగా ఇది వచ్చేసినాము, మొత్తం పైకి వచ్చేసినాము. ఏమైనా జంపులు జర్కులు ఏమైనా ఇస్తారా? ఫోన్ కింద పడేస్తాను. హైట్ అలా జర్కులు అంటే ఏం చేయదుగా. ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ ఇంట్లోనే చెప్పే వాళ్ళం హాయ్ ఫ్రెండ్స్ అని. ఈరోజు మాత్రం స్పెషల్గా బండి మీద టకటకా వెళ్ళిపోతూ చకచకా చెప్తున్నాం. ఈరోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం, అందుకోసమే టకటకా రెడీ అయిపోయి బండి మీదనే కెమెరా ఆన్ చేసినాం. చిన్న హాయ్ చెప్తున్నాడు, అందరం అయితే సంతోషంగా వెళ్ళిపోతున్నాం. మేము మనం వెళ్లే దారిలోనే పార్కు కూడా వచ్చింది, ఇక్కడ మనం వీడియోస్ కూడా చేసాం. పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది, టెంపుల్ ని కూడా దాటేశాం. అన్ని చెప్పాను గానీ అసలు విషయం చెప్పలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నామని మీకే తెలుస్తుంది. ఒకే ఒక నిమిషంలో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. శిల్పారామం ఎంట్రన్స్ అన్నట్టు. బాండి లోపలికి బాండి, స్పీడ్ స్పీడ్ గా నడ. శిల్పారామం అంటే హైదరాబాద్ ఉంటుంది చూడు, అట్లా ఉంటుంది అనుకున్నాను నేను. కొంచెం చిన్నగానే ఉంది, కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది. మరి ఎట్లుంటుంది లోపల పరిస్థితి అంతా? ఎంట్రన్స్లో అయితే దేవుడు ఉన్నాడు, ఒకసారి చూపిస్తాను. వినాయకుడు, అమ్మవారు, ఎట్లుంటుందో మరి తర్వాత నేను చూడాలి. ఏంది అది పైకి ఎక్కుతుంది, ఏడుంది పైకి పోతా, ఏందో ఉంది ఒకటి పైకి కిందకి ఎక్కేది. ఇట్లాంటి అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి ఎక్కాలా. బాగుండడం అయితే బాగుంది, మీరు అయితే కెమెరాకి దొరకకుండా భలే తిరుగుతున్నారు, మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. నేనైతే శిల్పారామంకి వచ్చినాక తిరుగుతున్నారా? తిరుగుతూ ఉండాలి, మరి కెమెరా కనబడకుండా నాకు దొరకకుండా తిరగలనా? బాగుండడం బాగుంది. అమ్మ లతమ్మ రావాల తొందరగా, ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. ఇదంతా కార్లాట ఆడుతుందంట, ఇంక ఓపెన్ చేయలే కదా, చేస్తారా? అది ఒక్కసారి తిరుగుతాం మధ్యన, అక్కడ మొత్తం మనుషులు కూర్చున్నట్టే ఉంది. ఏందో బాగుంది తిరిగేది. ఇది ఎక్కుదాంలే చిన్న కదా, ఇదైతే నాకు కళ్ళు తిరుగుతాయి. నెక్స్ట్ ఆ పడవ ఎక్కాల కదా, పడవ భలే ఊగుతుంది కానీ పైనుంచి కింద పడ్డాం. పొలం దున్నుతున్నారు. లత విత్తనాలు అయిపోబ్బా, విత్తనాలు అయిపో. నెక్స్ట్ ఇటు చూడు ఎంత న్యాచురల్గా ఉందా చూడు. అవ్వలు కూరగాయలు అమ్ముతున్నారులే, ఇవేంటి ఎర్రగడ్డల? ఇది క్యాబేజీ, ఉల్లగడ్డ, బీట్రూట్, అది వంకాయ. ఇసురా ఇసురుతాను చూడు, ఇసురా ఇసురుతాంది. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, ఒక్కల కుప్ప. ఇదేంది అన్నా చెల్లెళ్ళు అంట? అన్నా చెల్లెళ్ళు ఇదే, ఇక్కడ రాసి పెట్టినారు చూడు. అన్నా చెల్లెళ్ళు ఆడుకుంటున్నారు, అన్నా చెల్లెళ్ళు. లత లత వాళ్ళ తమ్ముడు, ఇక వాళ్ళ అయ్యా అంటే మా మామ. అంతేనా? అది ఇలా తాత అయితే లత వాళ్ళ తాత. అందరు మీ వాళ్ళే ఉన్నారబ్బా. పని చేయుట పేర్లు చూస్తున్నారు కదా, కటింగ్ తీసిండ్లే. పోచిన టికెట్ తీసుకోపో. అది ఇదిగో పైకి ఇట్లా వెళ్తుందంట, పైకి ఎక్కిన తర్వాత కూడా వీడియో ఆన్ చేస్తా నేనైతే. అది ఎక్కి కూడా నేను వీడియో ఆన్ చేస్తా. పాప ఇదైతే ఫస్ట్ టైం ఎక్కుతాను, మరి ఎట్లుంటుందా స్పీడ్ అయితే తిరగదని చెప్పినాడు అన్న. స్పీడ్ అయితే తిరుగుతుంది, ఏమేమి తగలదుగా మధ్యలో అయితే పైగా ఇది వచ్చేసినాము, మొత్తం పైకి వచ్చేసినాము. నేనైతే కెమెరా పట్టుకుని తిరుగుతానే ఉన్నా, శిల్పారామం మొత్తం కనిపిస్తుంది మాకు.
జంపులు జర్కులు ఫోన్ కింద పడేస్తానైతే జర్కులు అంటే ఏం చేయదుగా. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూపియనా, ఇది కిందికి పైకి ఇక్కడిక్కడే తిరుగుతుంది, బాగుంది ఇది. కాకపోతే జర్కిస్తే అయితే ఫోన్ కింద పడిపోతుంది అంతే కదా. శిల్పారామం పైన ఉన్నామన్నట్టు ఇప్పుడు మనము పైన తిరుగుతుంది. పాలకొండలు కూడా కనిపిస్తున్నాయి అట, నాకు ఏ కొండలు కనిపిస్తలేవు. అయిపోయింది 60 రూపాయలకు నేను రోజంతా తిప్పుతారు అనుకుంటున్నావా? అంతేనా? అయిపోయింది, కిందికి తిరుగుతాను. బాగుంది, చాలా స్పీడ్ తిరుగుతాను అనుకున్నా. స్పీడ్ అయితే ముందైతే మనకు ఏమంటారు ఫోన్ పట్టుకోవడం కూర్చో కుదరదు కదా. బాగుంది బాగుంది, సూపర్ అది బాగుంది. లతక్కలు తిరుగుతాయా? తిరుగుతాయా ముందు నాకు తిరుగుతానే వాళ్ళ కాదు, నాకు భయం వేసింది లేదు స్పీడ్ తిరుగుతుందేమో అని. ఇప్పుడు పడవ ఎక్కుదామా? నెక్స్ట్ పడవ ఎక్కడానికి వెళ్తాను. డ్రాగనే కానీ అది పడవ లాంటిదే కాబట్టి ఎక్కితే పోతాను. ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ టికెట్ తీసుకున్నా సార్? తీసుకోండి. 60 మనం ఇంతకు ముందు ఎక్కింది 60, ఇప్పుడు ఎక్కే పడవ కూడా 60. మరి ఎంత స్పీడ్ ఉంటుంది, ఎంతమంది ఎక్కుతారో మనకి తెలియదు కాబట్టి బాగుంది. ఇది నేను పెద్దగా లేదు, అంత ఎంటర్టైన్మెంట్గా ఉండదని అనుకున్నా, కానీ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మనము ఎంజాయ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ముగ్గురు ఎక్కొచ్చా? నెక్స్ట్ రావాలనా? బా ఎక్కండి, నిదానంగా ఎక్కండి. పడవ ఎక్కుతాను. అడిగినా వచ్చినా స్పీడ్ ఏమైనా తిరుగుతుందేమో అని. పడవ పైకి పోయింది, వచ్చేటప్పుడు మాత్రం గుండెలు జల్లుమని. ఇదేం సినిమా చిన్ననా? నువ్వు నాకు నచ్చావు బ్రహ్మానందం అరుస్తాడు చూడు, అది వేరేది. సేమ్ అదే విధంగా అరిస్తే ఆపేసినారు, లేకపోతే మనకైతే గుండెలుగా 1-2 కూడా అయిపోయాడు. ఇంకొక 2 నిమిషాలు ఊపింటే నిజం, మొత్తం గుండెలు జారిపోయింది. నేను ఇంకా వీడియో తీసుకోవచ్చా అని అడుగుతుంటే లేదు ఫోన్ గట్టిగా పట్టుకొని కూర్చో అన్నాడు. ఒక చేతితో పట్టుకొని కూర్చున్నా, ఒక చేతితోటి ఫోన్ పట్టుకున్నా. ఫీజులు ఎగిరిపోయినా, కేకలు పెడితే ఆపేసినాడు వెంటనే. అవి కూడా వద్దు, నాకు కళ్ళు తిరుగుతానే పాండి. అట్లా తిరుగుతుంది అని అనుకున్నా, స్టార్ట్ చేయగానే మనకు ఫీజులు ఎగిరిపోయాను అన్నట్టు. ఈ స్పీడ్ రాగానే నేను ఆపేసేయండి ఆపేసేయండి అని అరిస్తే ఆపేసినారు. చిన్న పిల్లలు ఎక్కినారు కానీ మరి నా వల్ల అయితే కాలేదు, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి కొంచెం కడుపులో దేవినట్టు అయింది. చూపిస్తా మామ ముందైతే ట్రైన్ టికెట్ తీసుకొని స్పీడ్ పోతుంది అట కనుక్కోబ్బా. పాండి అయితే ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి పోతున్నా, ఇంక మళ్ళీ పరిస్థితి ఎట్లుంటుందో. ఇంతకుముందు అయితే కేకలు అరుపులు పెడితే దింపేసినారు పిల్లలు. ఇది చిన్న హెలికాప్టర్ అన్నట్టు చూడండి, బుడ్డ బుడ్డ హెలికాప్టర్లు, చిట్టి చిట్టి హెలికాప్టర్లు ఇవి. 10 రౌండ్లు స్పీడ్ పోతుందా స్లో పోతుందా అడగండి ముందు. స్లోనే పోనీ ఇల్లనా. ట్రైన్ ఎక్కినట్టు పట్టుకునేలేదు గట్టిగా. స్పీడ్ అంటే భయము, ఎత్త అంటే భయము. ట్రైన్ దిగినాం ఇప్పుడు. ఇదైతే ప్రయాణం బాగుంది, దీని ప్రయాణం బాగుంది. హడావిడి లేకుండా ఇట్టే రండి, బాగుంటుంది. హడావిడి లేకుండా మనకు ఇట్లాంటి ఏమంటారు సురక్షితమైన నిదానమైన ప్రయాణాలు మన ఒంటికి పడతాయి కాబట్టి బాగుంది ఈ ప్రయాణం. కదా మరి బోట్ ఏదో అందులో బోట్ అవసరం లేదా నాకు? పాచినన్న నేను ఎక్కితే మునిగిపోతాను అని చిన్న లేదా చిన్నపిల్లలే బోట్లో మామ కోడలు ఇద్దరు ఇయ్యాలు ఊగుతున్నారు. నిదానం నిదానం.
నిదానం. చిన్నన్న చిన్నన్న మొత్తం చిన్న పిల్లడై పరిగెడుతున్నాడు. ఎంకరేజ్మెంట్ మాత్రం లతదే, నాది కాదు. ఎంకరేజ్ చేయలేత క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాలి మామని. అది సరిగ్గా లేదా? మరి మళ్ళీ ఇంటికి ఎక్కుతానా? లాంగ్ పెట్టిన దీనికి మరి దగ్గరికి పెడితే ఏం కనిపిస్తలేదా? ఇట్లా లాంగ్ పెడితే బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. ఇదైతే సూపర్ ఉంది. ఇప్పుడు లాంగ్ పెడితే బ్యాక్గ్రౌండ్ అంతా బా. లొకేషన్ అయితే ఎంత బాగుంది తెలుసా? సూపర్ ఉంది బా. నడుస్తా తాగి త్రాగుని రేపు చిన్న నీళ్ళు తాగుతావా? ఈడ దిగాలి ఫోటో. ఇదే సూపర్ ఉండే. బాగుండలే చిన్న? సూపర్ ఉంది అసలు. మనుషులు నిలబడ్డట్టే ఉంది కదా దూరం నుంచి అయితే. నీళ్ళు లేవు కాబట్టి బోటింగ్ లేదు. నీళ్ళు లేక బోట్లు చూడండి, బోర్లా పడి ఉన్నాయి. బోట్లు అయితే బోట్లు అన్నీ బోర్లా పడి ఉన్నాయి. లత బోటింగ్ కాబా, అడిగే ఫోటో తీసుకోకండి, బిజీ. బోటింగ్ కా లత? లత అయితే పరిగెడుతుంది. ఇక్కడ ఫోటో దిగుదాం, ఫోటో దిగుదాం, ఫోటో దిగుదాం. ఇప్పుడు ఎన్ని స్టీల్ ఇస్తావు ఇక? ఫ్లైఓవర్ లాగా ఉంది కదా, ఫ్లైఓవర్ లాగా, ఫ్లైఓవర్ లాగా, బోటింగ్ ఫ్లైఓవర్, బోటింగ్ ఫ్లైఓవర్ లాగా ఉంది. కాకపోతే బోటింగ్ నీళ్ళు లేవు. బోటింగ్ చేస్తున్నారు కాబట్టి వాటర్ అంతా నింపుతారేమో. నింపుతారు. ఇది మాత్రం సూపర్ ఉంది. ఫోటోలకి అయితే ఎక్సలెంట్గా ఉంది కదా. దీని పైన కూర్చొని తీతానే ఫోటోలు చాలా గ్రీనిష్గా సూపర్ వస్తున్నాయి. థంబ్లైన్లో చూసింటారు మీరు ఫోటో, సూపర్గా ఉంది. అసలు అవుట్స్కట్కి వచ్చినాం అనమాట. అవుట్స్కట్ అంటే మొత్తం ఎండింగ్కి వచ్చినా, చివరికి వచ్చి మొత్తం ఒకసారి అంతా ఒక రౌండ్ వేస్తాను. నేరేడు పళ్ళ చెట్టు. నేరేడు పళ్ళ చెట్టు. నేరేడు పళ్ళు అయితే లేవు కదా. నేరేడు పళ్ళు ఏం అమ్ముకుంటే పోలే లేకొచ్చాను. ఇక హౌస్ కట్కి ఎందుకంటే ఈ చివరికి ఎందుకు వచ్చినామంటే ఒకసారి చూసేసి ఇక మొత్తం తిరిగి ఇక ఒకటే రెండు ఏదో స్పెషల్స్ ఉన్నాయి చూసేసి ఇక ఇంటికి వెళ్ళి రిటర్న్ ఇంటికి చలో ప్రొద్దుటూర్. ఫోటోషూట్ జరుగుతుంది చిన్న పిల్లలు ఫోటోషూట్. ఇద్దరు కెమెరామెన్లు వచ్చినారు ఒక చిన్న పాప కోసం. చిన్న పాపకి ఫోటోషూట్ జరుగుతుంది. ఇద్దరు కెమెరామెన్లు వచ్చినారు అనమాట. వీళ్ళిద్దరికి నేను ఒక్కడిని వచ్చినట్టు, ఆ ఒక్క పాపకి ఇద్దరు వచ్చినారు అన్నట్టు. మనకు పనికి వస్తాయి కదా వంటకి. అడుగు ఒక మాట అడిగి ఏందది చిలకనా? ఈ చూడు ఆ దంచేది ఎంత అడుగు. ఈ దంచేది ఎంత అడుగు? ఎంత ఇది? దాంట్లో 150 ఉంది, 220 ఉంది, 280 ఉంది. 150 జూన్స్ అయితే ఇంట్లో రెండు. ఎవరు బాధలు వాళ్ళయి? ఇది హార్ట్ సింబల్ చూస్తుంది. ఆల్రెడీ ఇంట్లో రెండు రెడ్ ఉండే. అబ్బా కలర్ అంతా గందరగోళం గందరగోళంగా ఉన్నట్టుంటుంది. అది రెడ్డే ఉండాలా? ఉంది ఆల్రెడీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అయ్యా తీసుకొచ్చానన్న ఇది, ఆ దంచేది తీసుకో మనకు లేదు. ఒక గంట సేపు షాపు వాళ్ళని విసిగించి ఒక రెండు వస్తువులు మాత్రమే తీసుకొని వస్తున్నాము.
ఇక ఇంటికెళ్దాం అనుకునే టైంలో స్మోక్ బిస్కెట్స్ కనబడ్డాయి. ఇక్కడికి వెళ్ళి అడిగితే మాత్రం 4 బిస్కెట్లు 50 రూపాయలు అంట. టోకెన్ తీసుకొని రమ్మంటే చిన్న టోకెన్ తీసుకురావడానికి వెళ్తున్నాడు. నాకైతే చాలా కుతూహలంగా ఉంది, ఎందుకంటే నేను వీడియోస్ లో మాత్రమే చూసేది స్మోక్ బిస్కెట్ తినేది. కాకపోతే నేను తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ రోజు కుదిరింది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. చిన్న తింటున్నాడు, నువ్వు కూడా తిను అంటే వద్దొద్దు, అందులో ఉండేటి 4 బిస్కెట్లు కాబట్టి నువ్వే తినేసి మళ్ళీ నేను ఫ్రెష్ గా 4 బిస్కెట్లు తీసుకుంటానని అంటున్నా. చిన్న తింటున్నాడు కాకపోతే నవ్వుతున్నాడు, ఎందుకంటే కొత్తగా ఉంది కాబట్టి ఫీలింగ్. మేము ఎప్పుడు తినలేదు ఇలాంటివి. నెక్స్ట్ నేనే చకచకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి టోకెన్ ఇచ్చేసి తీసుకొని వచ్చేస్తున్నా. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నా. ఇందులో ఏదో హైడ్రోజన్ లిక్విడ్ ఏదో కలుపుతారంట. తింటున్నా, నోరు అయితే కూల్ కూల్ గా ఉంది, నాకైతే చాలా కొత్తగా ఉంది. ఒక పక్క నవ్వు వస్తుంది, ఎందుకంటే అందరు మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. ఎవరు విచిత్రంగా చూసినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడూ తినని ఒక వస్తువుని ఎంజాయ్ చేస్తూ తింటున్నాం కాబట్టి మన సంతోషం మనదే, అంతే కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చూడండి నా మొహంలోనే తెలిసిపోతా ఉంటది. ఇలా స్మోక్ బిస్కెట్ తినడం అయితే నాకు చాలా సరదాగా ఉంది. చిన్న అంటున్నాడు ఇంకొకటి ఏమన్నా తింటామంటే లేదు చాలా చాలా అంటున్నాను. నోరైతే కూల్ కూల్ గా ఉంది, పొగలు వస్తున్నాయి. నేను వీడియోస్ లో చూసేటివి నేను ఇట్లా ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చెప్పలేను. అంతే, ఇంతకు మించి మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు, ఓన్లీ స్మోక్. స్మోక్ బిస్కెట్ తిని ఇంటికి వెళ్దాం అనుకునే టైంకి ఇంకొక వెరైటీ కనబడింది, అదేంటంటే బంగాళా బౌబౌ అన్నట్టు. ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది, దీన్ని కూడా నేను వీడియోలోనే చూశాను. ఈ పిల్లోడు మాత్రం బంగాళాదుంపను విరగొట్టేశాడు కాబట్టి ఇంకొక పిల్లోడు వచ్చాడు. ఈ కటింగ్ మిషన్ తోటి బంగాళాదుంపని చాలా వెరైటీగా డిజైన్ గా కట్ చేస్తున్నారు. చూడండి ఎంత స్పీడ్ గా కట్ చేస్తున్నాడో. కట్ చేయడమే కాకుండా దీన్ని కొంచెం సెట్ చేసే పద్ధతి కూడా కొద్దిగా డిఫరెంట్ గానే ఉంది. చూసారు కదా బంగాళాదుంపని ఇలా కూడా రెడీ చేస్తారా అన్నట్టుగా ఉంది. రెడీ చేసుకున్న కలర్ మసాలాలో మనం వెరైటీగా కట్ చేసిన బంగాళాదుంపను ఒక స్టిక్ గుచ్చి ఇలా మసాలాలో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత డీప్ ఫ్రై చేసి మన చేతికి ఇస్తారనమాట. తింటుంటే మాత్రం ఫీజులు ఎగిరిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. నాకు బాగా నచ్చింది అనమాట. ఇలా ఒక బంగాళాదుంపకి 50 రూపాయలు కాబట్టి ఇంకొకటి తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కాబట్టి మరొకటి కూడా తీసుకుంటున్నాను నేను. వీటిని 2 నిమిషాలు డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. చూస్తే వెరైటీగా ఉంది, తింటే ఎలా ఉంటుందని కొద్దిగా డౌట్ అయితే ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా శిల్పారామానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా వెరైటీలు మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే మనకి ఇవి రేర్ గా కనబడుతుంటాయి కాబట్టి. స్మోక్ బిస్కెట్స్ అయినా ఇలా బంగాళాదుంపతో బౌబౌ అయినా కూడా మిస్ కాకండి. శిల్పారామం టూర్ అయితే సూపర్ గా జరిగిపోయింది. ఇప్పుడు చాలా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంది కదా, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ అయితే మేము ఆలు చిప్స్తో ఎండ్ చేసి వెళ్ళిపోతున్నాము. ఇక అది నేను వీడియోలో మాత్రమే చూసాను కదా చిన్న ఆలు చిప్స్ అట్లా రౌండ్ రోల్స్ చేసేది, టిక్ టాక్ చేసేది. ఇప్పుడైతే బాగుంది, ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి. చెలో ప్రొడ్యూసర్